ఎక్కువ లేదయ్యా, దయచేసి మీరు నన్ను అడిగినది కనుక కొద్దిగా ఉన్నది ఏమి చేయమంటారు అని అడిగినప్పుడు నీవు భయపడవద్దు, నీవు వెళ్ళి ఏమన్నా చెప్పండి, మొదటిగా నాకు అప్పము చేయము, ఆ తర్వాత నీవు నీ బిడ్డకు అప్పములు చేసుకునమని చెప్పగా ఆ మాట నమ్మింది. ఆమె వెళ్ళింది, దైవజనుడికి చేయటానికి రొట్టెలు తయారు చేస్తుంది. చేస్తూ ఉంటే ఏమవుతుంది చెప్పండి, ఆ తొట్టిలో ఉన్న పిండి పెరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తొట్టిలో ఉన్న పిండి పెరుగుతూ ఉంది. దైవజనుడు ఏ మాట చెప్పాడు, అమ్మా మొదటిగా నీవు నాకు అప్పము చేయి, మొదటిగా నీ స్టేజ్తో నాకు అప్పము చేసి నాకు బిడ్డమా, తర్వాత మీరు తినండి అన్న మాటను నమ్మి ఆమె ఎప్పుడైతే ఆ మాటను బట్టి ఆ రొట్టెలు చేయటం ప్రారంభించిందో సమృద్ధిగా ఆహారం అక్కడ వారికి సంతృప్తి కలిగిన ఆహారం సిద్ధమయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక తిన్నారు. దైవజనుడు అంటున్నాడు, అమ్మా అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఈ భూమి మీద యెహోవా వర్షము మరలా కురిపించే అంత వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, నీకు తక్కువ కాదు, బుట్టిలో ఉన్న నూనె అయిపోదని చెప్పాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట ఆమె విన్నదో, దేవుని మాటకు లోబడిందో, దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆమె 3 సంవత్సరాలు దేవుని సన్నిధిలో పోషించబడింది. దేవునికి స్తోత్రము, అలా 3 సంవత్సరాలు వరకు కూడా దైవజనుడికి ఆహారం పెట్టడానికి సిద్ధపడింది, దేవుని మాట వినటానికి ఇష్టపడింది. కనుక ఆమె ఎలా ఉందో చెప్పండి, 3 సంవత్సరాలు ఆమె పోషణ దేవుడే తీసుకుని ఆమె తొట్టిలో పిండి తక్కువ కాల బుడ్డిలో నూనె అయిపోలా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఇప్పుడైతే ఆయన అంటున్నాడు, ఆయన మాట వినేవారు ఆయనకు భయపడే వారిని కాపాడుడు కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఎందుకోసం వచ్చాడు చెప్పండి, ఏదో మనం విని వెళ్ళిపోవటం కాదు, ఆయన మాట విని ఆయనకు భయపడే వారిని కాపాడుట కొరకు, వారిని కనికరించుట కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకు ఎంతో శక్తినిస్తున్నాడు. చూడండి, 2 రాజులు 4:42-43 వరకు చూడండి. మరియు ఒకడు అమ్మా బయలుషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను కొత్త గోధుమ వెన్నెలను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇవ్వగా అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించమనెను అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతమని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని కనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వానికి వడ్డించుండగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒక భక్తుడు ఎలీషా దగ్గరకు, ఎలీషా గారు తింటారు అని చెప్పి ఏం చేస్తాడు చెప్పండి, ద్రాక్ష గెలలు గోధుమ ఏం చేస్తాడు చెప్పండి, కొత్త ద్రాక్షను కొత్త గోధుమల ఎన్నెలను యవల పిండితో చేయబడిన రొట్టెలను 20 రొట్టెలు తీసుకుని వచ్చాడు.
అక్కడ ఉన్నది ఎంతమంది చెప్పండి? వంద మంది ఉన్నారు. ఎలీషా గారు తింటారులే అని చెప్పి ఆయన శక్తి కొలది అంతవరకు తీసుకుని వచ్చాడు. కానీ ఎలీషా గారి చుట్టూ ఎంతమంది ఉన్నారు చెప్పండి? అక్కడ వంద మంది ఉన్నారు. కనుక ఈయన ఒక్కడే తినడానికి ఆయనకి ఇష్టం లేదు. మాకు కూడా ఇలాగే తెస్తూ ఉంటారు కొంతమంది. కానీ తెచ్చినప్పుడు మేమేం చేస్తాం తెలుస్తాం? వాళ్ళకు ముందు పెడతాం, ఆ తర్వాత మిగిలింది మేము తింటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళని అక్కడ పెట్టి మేము తినం. కనుక దేవుడు మనకిచ్చిన ఆహారం మన ఇచ్చి చూస్తాడంట. ఏమి చేస్తాడు, ఎలా చేస్తాడని ఇచ్చి చూస్తూ ఉంటాడు కొంతమందిని. అలాగనే ఎలీషా దగ్గరకు ఒక 20 రొట్టెలు చేయబడిన 20 రొట్టెలు మంచి రొట్టెలు, ఎవలతో తయారు చేయబడిన రొట్టెలు చాలా బాగుంటాయి. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఎవల రొట్టెలు తిన్నా, చాలా రుచిగా ఉంటాయి. కనుక అలాగున ఆ రొట్టెలు ఇప్పటికీ అలా చేస్తూనే ఉంటారు అక్కడ. కనుక ఆ రొట్టెలు తీసుకొని వచ్చి, అయ్యా నీ దాసుడు ఇచ్చి ఉన్నాడంటే ఆయన ప్రార్థన చేపించుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు, అయ్యా ఈ ఏమి చేద్దాం అని అంటే అందరికీ పెట్టమని అన్నాడు ఆయన. అంటే అందరికీ ఇది ఏ పాటిదయ్యా, ఎలా సరిపోద్ది ఈ 20 రొట్టెలు, ఈ ఎలా పెట్టగలము అని ఆయన అడిగినప్పుడు, దేవుడు నాకు ఆజ్ఞనిస్తున్నాడు, నీవు పెట్టడము ప్రారంభించు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పెట్టడము ప్రారంభించు దేవుని ఆజ్ఞను బట్టి అని చెప్పగా, పనివాడు వారికి పెట్టడము ప్రారంభించగా యెహోవా చెలవిచ్చినట్లుగా అది వారు తినిన తరువాత ఏమైంది చెప్పండి? మిగిలిపోయింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీకున్నది ఏదో, దేవుడు సన్నిధిలో నీ మనస్సాక్షి ఏమిటో, దేవుని సన్నిధిలో నీవు ఎలా ఇస్తున్నావు, దేవునికి నీవు ఏమిస్తున్నావు, అయ్యా నా దగ్గర ఉంటే నేను ఇచ్చేవాడిని కొంతమంది అనొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ దేహమునైనా నాకు ఇవ్వు అంటున్నాడు. నీ దేహముతో నీవు దేవుణ్ణి మహిమపరచండి. నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడింది. కనుక దేవుని సన్నిధిలో నీ దేహాన్నన్నా సమర్పించు. నీ దేహముతో నీవు పాడు పనులు చేయకుండా, నీ దేహాన్ని నీవు సంతృప్తి పరచకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, నీ దేహాన్ని నీవు పాడు చేసుకుంటున్న దేహాన్నైనా నీవు నాకు సమర్పణ చెయ్యమని దేవుడు అంటున్నాడు అక్కడ. నీవు సమర్పణ చెయ్యగలిగితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దానిని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉంటావు. దేవునికి స్తోత్రము. అలాడే కనుక నీవు దేవుని సన్నిధిలో నీకున్నది ఏదో, అక్కడ ఉన్నది ఏదో నీవు సమర్పణ చేయి. నీకు ఉన్నది ఏదో నీవు సమర్పణ చేయి. దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడో అది నీవు చేయటానికి ప్రారంభిస్తే తప్పకుండా నీ దరిద్రాన్ని, అలాగనే నీలో ఉన్న ప్రతి భారాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తొలగిస్తాడు. నీకు రక్షణ ఆనందాన్ని నీకు ఆయన కలగజేస్తాడు. కనుకనే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము మనం ఎప్పుడు చదువుకునే వాక్యం 4వ వచనాన్ని చూడండి. యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి నా సమయము ఇంకను రాలేదు అనెను. ఆయన తన తల్లి పరిచారకులను చూచి, ఆయన ఆమె ఆ పరిచారకుని సూచి, ఆయన మీతో చెప్పునది చేయుడని, ఆయన మీతో ఏమి చెప్పుస్తున్నాడో చేయుడనెను, చేయమని చెప్పాను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపమని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో
వారితో మీరు ఇప్పుడు ముంచి మీరు ముంచి విందు ప్రధాని యొద్దకు విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా తీసుకొని పొమ్మని చెప్పగా వారు తీసుకొని పోయి వారు తీసుకొని పోయిరి ఆ ద్రాక్షరసము ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చెను ఎక్కడ నుండి వచ్చెను ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కాని విందు ప్రధానికి తెలియకపోయెను కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. చాలు, అక్కడ ఏం చేశారు చెప్పండి. యేసు ప్రభు వారిని ఒక పెళ్లికి ఆయన అక్కడ వారి బంధువులే ఆహ్వానించారు. యేసు ప్రభు వారు కనాను విందులోనికి పెళ్లికి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆ విందులో జనాలు అనుకున్న రీతిగా వారు అంచనా వేసిన దానికన్నా కూడా ఎక్కువగా వచ్చి ఉండొచ్చు. కనుకనే ద్రాక్షారసం తాగేవారు ఎక్కువయి ఉండొచ్చు. వారు కలిపిన ద్రాక్షారసం ఏమైంది చెప్పండి? అయిపోయింది. అయిపోతుంది అన్నప్పుడు తల్లి ఎరిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో మరి ఇక్కడ ఏమన్నారు చెప్పండి, ద్రాక్షారసము లేదని లేదని చెప్పుస్తున్నప్పుడు అమ్మా నా సమయము ఇంకా రాలేదని రాలేదు, కనుక నీవు నన్ను ఇబ్బంది పెట్టొద్దని అక్కడ యేసు ప్రభు వారు మాట ఇవ్వలేదు. కానీ అమ్మా నన్ను నీవు ఇబ్బంది పెట్టవద్దు, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభు సంగతి ఆమెకి తెలుసు. కనుక అక్కడ పనిచేసే పరిచారకులు అంటుంది, ఆయన నీతో ఏమి చెబితే ఆ పని నీవు చేయి. ఆయన నీతో ఏం మాట్లాడతాడో, ఆయన నీకు ఏ సెలవిస్తాడో ఆ పని నీవు చెయ్యమని చెప్పినప్పుడు అక్కడున్న పరిచారకులు కనిపెట్టుకుని ఉన్నారు. కనుక విందులో ద్రాక్షారసం అయిపోతున్నది. కనుక వీరు పనివారు కనిపెట్టుకుని ఆ సమయము రాగానే ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళి ఆ తొట్టులను అంచుల మట్టుకు నింపండి. రాతి బాణలు, దేనికి శోధ్రము, అలా రాతి బాణలను అంచుల వరకు నీళ్లతో మీరు నింపండి అన్నప్పుడు ఆ మాటను బట్టి వారు వెళ్ళి ఆ రాతి బాణలను, పెద్ద పెద్దవి రాతి బాణలు, నేను వెళ్ళినప్పుడు చూసా మనిషెత్తు ఉంటాయి ఒక్కొక్క బాణ. కనుక అంటే నా ఎత్తు కన్నా కొద్ది తక్కువగా ఉంటుంది. అంత పెద్ద బాణలు రాతిలో చెక్కారు ఆ బాణలు. కనుక ఆ బాణల్లో 6 బాణల్లో నీళ్లు నింపిన తర్వాత ఆ పోసిన వారితో ప్రభు అంటున్నాడు, మీరు తీసుకుని ఇందు ప్రధాని దగ్గరకు తీసుకుని వెళ్ళి వారికి పోయండి అన్న మాట విన్నారు. నీళ్లు తీసుకెళ్ళటం ఏంటయ్యా అని చెప్పి వారు అడగలేదు. కానీ చెప్పింది చేయటానికి వారు సిద్ధముగా ఉన్నారు, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీళ్లు తీసుకువెళితే వారు ఊరుకుంటారా? ద్రాక్షారసం అరుగు అయిపోయింది కదా, నీళ్లు ఎలా పట్టుకెళ్తామని కూడా వారు ఆలోచించలేదు. కానీ ఆమె తల్లి ఏం చెప్పింది చెప్పండి, ఆయన ఏమి చెబితే ఆ పని చేయండి, ఆ మాట వినండి అని చెప్పిన మాట అక్షరాల వారు పాటిస్తున్నారు. కనుక వారే నీళ్లు పోశారు, వారే మరలా తీసుకుని, దేవుడు అంటున్నాడు ఆ తీసుకుని వెళ్ళి వారికి పోయండి అన్న మాటను నమ్మారు, వెళ్ళారు. పోస్తా ఉండగానే ఏమైంది చెప్పండి, అది ద్రాక్షారసముగా మారిపోయింది, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నమ్ముట నీ వల్లనైతే దేవుడే ఉన్నారు చెప్పండి, సమస్తము కూడా నీ జీవితములో మార్పులు, జీవితములో నీకు శ్రమలు, అలాగనే నీ జీవితములో అనేక మేళ్ళు కలుగుతాయని దేవుడు అంటున్నాడు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, అరణ్యములో ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు, నీ జీవితములో ఈరోజు మేలు కలగకపోవటానికి దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు నా అతిక్రమమును వారు ఏం చేశారు చెప్పండి, నా నిబంధన మీరి ఉన్నారు, దేవునికి స్తోత్రము,
హల్లెలూయ. దేవుడు అంటున్నాడు, నా నిబంధన నా ధర్మశాస్త్రాన్ని వారు వింటల్లా, నా మాటకు వారు లోబడటల్లా. ఈరోజు నా బిడ్డలు ఈ కరువు ఈ శోధన ఈరోజు ఈ సమస్యల కారణం ఏమిటి అని దేవుడు అక్కడ అడుగుతున్నాడు. నా బిడ్డలు నా మాట వినేవారైతే దేవుడు అంటున్నాడు, నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు నీ జీవితంలో ఆ చేదైన శ్రమలు, అలాగునే ఆ వస్త్రహీనమైన బ్రతుకు, అలాగునే ఆ భయంకరమైన నీలో ఉన్న దుర్వ్యసనాలు నీలో నుండి తీసివేయలేడా. నీవు దేవుని మాట వినటం లేదు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ ప్రజలు నా మాటను వారు ఏం చేస్తున్నారు చెప్పండి? వినటం లేదు. వచ్చి నా ఎదుట కూర్చుంటున్నారే కానీ, నా బోధలు వింటున్నారే కానీ వారి హృదయం ఎలా ఉంది చెప్పండి? లాభమును ఆపేక్షించుచున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుని మాట వారు వినేవారు కాదు, వినటం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, పక్షి రాజు వచ్చినట్లుగా సాతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వారి మీదకి దేవుని మందిరానికి వెళ్ళినా ఎన్ని ప్రార్థనలు చేసినా వారికి మేలు కలగనే కలగటం లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. విన్నా ఆ ఏం చేసింది చెప్పండి? ఆ యదవరాలు దేవుని మాటను విన్నది. ఇది దేవుని మాట. అమ్మా నీవు వెళ్ళు, మొదటిగా ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు, కనుక మొదటిగా నీవు నాకు అప్పము చేసి తీసుకొని రా. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చేయటం ప్రారంభించింది ఇష్టపూర్వకంగా. అక్కడ ఏమైంది చెప్పండి? అక్కడ తొట్టిలో పిండి పెరుగుతూనే ఉన్నది. ఎప్పుడైతే మరి ఎలీషా అన్నాడు పనివానితో, అక్కడ అన్నాడు ఎలీషా పనివారితో అన్నాడు, నీవు పెట్టడము ప్రారంభించు, దేవుడు చెలవిస్తున్నాడు. నీవు పెట్టడము ప్రారంభించు. ఈ 20 రొట్టెలు 100 మందికి ఎలా పెట్టాలని నీవు సందేహం వద్దు. నీవు పెట్టడము ప్రారంభించు. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన నీకు ఏం చేస్తాడు చెప్పండి? ఎక్కువ అయ్యేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. 100 మంది తినగా ఇంకా రొట్టెలు మిగిలిపోయాయి. అలాగనే దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభువారు ఆ విందులో నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన తర్వాత అది ఎలా ఉంది చెప్పండి? దేవుడు పెట్టే ఆహారం ఎంతో రుచిగా ఉందంట. ఎప్పుడు చూడని రుచి. ఏంటయ్యా ఎలా చేసావు ఈ ద్రాక్షారసం, ఇంత మధురముగా ఎలా తయారైంది? దేవుని నోటి మాట వల్ల ఆ ద్రాక్షారసముగా నీరు మారిపోయింది. దేవునికి స్తోత్రము. అలాడే మధురము దేవుడు అంటున్నాడు చూడండి. యెషయా గ్రంథంలో ఆయన పెట్టే ఆహారము, ఎందుకంటే మనం తినే ఆహారాల్లో కలితి ఉంటుంది, కానీ ఆయన పెట్టే ఆహారం ఎలా ఉంటుంది చెప్పండి? యెషయా గ్రంథము 1:19 చూడండి. మీరు సమ్మతించి, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల, మీరు సమ్మతించి నా మాటలు వినిన యెడల, మీరు భూమి యొక్క మంచి పదార్థములను, నేను భూమి యొక్క మంచి పదార్థాలను మీరు తింటారు. దేవుడు పెట్టే ఆహారం మంచి శ్రేష్టమైన ఆహారం. కనుక యేసు ప్రభువారు ఆకలి కొని ఒకసారి చెట్టు దగ్గరికి వెళ్ళారు. చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన శరీరధారి అయ్యున్న దినాలలో అందరికీ ఆహారం పెడుతున్నారు. ఆయన అరణ్యములో రొట్టెలు ఆకలి దప్పులతో ఉన్న వారికి పెట్టాడు, అలాగనే చనిపోయిన వారిని లేపాడు, అలాగనే కుంటి వారికి గుడ్డి వారి అందరినీ కూడా ఆదరించాడు. కానీ ఆయనకు ఒకరోజు ఆకలి అయిందంట. ఆ వేదనతో వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే వెతుకుతూ ఉన్నాడు ఏదన్నా ఒక పండు దొరుకుద్దాన్ని. చూస్తే దానిలో ఆకులు తప్ప వేరే కనపడటం లేదు. కనుక యేసు ప్రభువారు అనుకున్నాడు, ఇక నీవు ఎన్నటికీ కూడా కాపు కాయకుండా ఉండుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు ఆకలి కొనినప్పుడు ఆయనకు ఆహారం పెట్టే సోమతలో నీవు ఉండాలి. ఆయన అడిగినప్పుడు నీవు సిద్ధముగా ఉండాలి. కనుక సిద్ధపాటు లేని ఆ చెట్టు ఏమైంది చెప్పండి?
ఏళ్లతో సహా ఎండిపోయింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, మీరు సమ్మతించిన మాటలు వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలను మీరు మాకు అనుభవించు, మీరు సంతృప్తిగా అనుభవిస్తారు. దేవుడు మాట మీరు వింటే, మొదటగా ఆ మాట వినకుండా నాకు మేళ్ళు కలగటలేదు, ఎందుకని నాకు ఈ బాధలు, నాకు ఎందుకని ఈ శోధనని చెప్పి, ఈ చర్చి కాకపోతే ఈ మందిరం కాదు, ఇంకో మందిరం కాకపోతే ఇంకొక మందిరానికి వెళ్ళిన దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి. యోషియా గ్రంథంలో దేవుడు అక్కడ మనం చదువుకున్న 8వ అధ్యాయం యోషియా గ్రంథం, బాకా నీ నోటన ఉంచి ఊదుము, జనులు వీరు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును వారు మీరుస్తున్నారు కనుక, పక్షిరాజు వాలినట్లుగా శత్రువు యెహోవా మందిరములోనికి వచ్చునని ప్రకటించుము. దేవునికి స్తోత్రము. శత్రు వారికి తోడుగా ఉంటే, వారి పక్షానుంటే, వారి ఎమ్మటుంటే వారికి మేలు కలుగుద్దా చెప్పండి. ఆ శత్రువు వారి నుండి కాపాడటానికి దేవుడు మన దగ్గరకు వచ్చాడు. ఆ శత్రువు మాటలని మీరు వస్త్రహీనుడిగా మారారు, దరిద్రులుగా మారారు, ఈరోజు అనేక శ్రమల పాలయ్యారు. కనుక ఆ శత్రువుని మీరు విసర్జించండి. నా ధర్మశాస్త్రాన్ని, నేను మాట్లాడే మాటను మీరు వినండి అని ఆయన బోధిస్తూ ఉంటే ఏం చేశారు చెప్పండి, ఆయన ప్రజలు ఆయన ధర్మశాస్త్రాన్ని విసర్జించారంట. ఆయన దేవుడు మాట్లాడిన మాటను వారు విసర్జించారు. కనుక శత్రువు వారు దేవుని మందిరానికి వెళ్ళిన పక్షి రాజు వాలినట్లుగా వారి మీద శత్రువు వస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక వారికి మేలు కలగటలేదు. కనుక వారు బాధలు పడుతున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం, అలాగనే ఎన్నో చర్చిలు, దైవ సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప సేవకుల దగ్గరకు వెళ్ళామే, కానీ మాకు మేలు కలగకపోవటానికి కారణము ఏమిటి ఏమిటి అని వారు అడుగుతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, మీ పాపములే మీకు నాకు అడ్డుగా ఉన్నాయి, మీ దోషాలే, మీ అతిక్రమములే నీకు నాకు అడ్డుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా దేవుని మాట మీరు వింటే, దేవుని చిత్తానికి లోబడితే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును మీరు భుజిస్తే, మీరు ఎన్నడూ కూడా ఏమన్నారు చెప్పండి, శరీర సంబంధమైన క్రియలు చేయనే చేయరు. కనుక దేవుడు పరలోకము నుంచి దిగి వచ్చాడు, మనకు ఆహారమయ్యాడు, మన కొరకు ప్రార్థన చేసి ఆయన ఆకలి దప్పులు దాహము కలిగి నా బిడ్డలు సంతృప్తిగా వారు భుజించాలి, ఆ అన్నపానములు వారు ఇవ్వాలి అని చెప్పి శత్రువు దగ్గర ఆయన అనేకమైన చిత్రహింసలు పడి నీకు ఆహారాన్ని దాహాన్ని నీకు ఆశీర్వాదాలు ఇస్తే ఆయన ధర్మశాస్త్రమును మీరు విసర్జిస్తూ ఉన్నారు. ఆయన మాట మీరు విననే వింటలేదు. కనుకనే శత్రువు వాడు మిమ్మలను విడవనే విడవటలేదు. ఎక్కడికి వెళ్ళినా మీతోనే ఉంటున్నాడు. వాడు మీతో వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడే, కానీ వాడిని మీరు జయించలేకపోతున్నారు. కనుక దేవుని మాట మీలో లేదు కనుక, మీ ఆలోచనలు మారటలేదు కనుక, మీ ప్రవర్తనలో మారు మనస్సు లేదు కనుక మీరు శ్రమలు బాధలు భరిస్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, రండి, సమ్మతించి నా మాట ఇప్పుడైనా మీరు వినండి. దేవుడు అన్నాడు, భూమి యొక్క మంచి పదార్థాలను నేను మీకు పెడతాను అంటున్నాడు. బలమైన ఆహారం, దేవుడు పెట్టే ఆహారం ఎన్నడూ కూడా నీవు దాతగానే ఉంటావు. ఆయన నిన్ను ఆశీర్వదించాడా, నీ కడుపులో నుండి ఏమొస్తా చెప్పండి, జీవజల ఊటలే పారతాయి. నీవు అనేకులకు ఆహారముగా పెట్టేవాడిగా నీవు మారుస్తాడు దేవుడు. ఏనాడు కూడా
నీవు ఎన్నడూ ఆకలి దప్పులు నీకు ఉండనే ఉండదు. అంటే నీవు అప్పు చేసే పరిస్థితి నీకు ఉండనే ఉండదు. దేవుని మాట నీవు వినలేదు కనుక ప్రభువు వచ్చి ఆయన నీతో మాట్లాడి ఆయన ఆజ్ఞలు తెలియచేసి నా బిడ్డలు ఆకలి కొనిన వారు, కాపరి లేని వారు, వారికి నేను భోజనము సిద్ధం చేస్తాను, వారికి నా క్రమాన్ని తెలియచేయండి. ఆయన యాజకులను చిత్తపరిచి ఆయన బోధిస్తూ ఉంటే ఆ బోధన మీరు ఇంకా మీరు అర్థం కాకుండా ఆయన ఆహారాన్ని భుజించకపోతే మన దాహం తీరుద్దా, మన ఆకలి తీరుద్దా, మన దరిద్రం పోతుందా అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. కనుకని శత్రువు మిమ్మలను ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడు మిమ్మలను తమురుతూ ఉన్నాడు, తమురుస్తున్నాడు. కనుకని ఎటు వెళ్ళినా మేలు కలగనే కలగటలేదు. కనుకని దేవుడు అంటున్నాడు, వారు సంపాదనంతా చిల్లి సంచిలో వేసిన జీతములాగా అయిపోతుందంట. కనుక వారి సంపాదనంతా కూడా చిల్లి సంచిలో వేసిన ఆ యొక్క సొమ్ములాగా అయిపోతుంది. కనుక దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు నీ హృదయాన్ని నాకీ నా కుమారుడా, నా కుమార్తె, ఆ పేద యదవరాలు అంత దరిద్ర స్థితిలో కొద్దిగా పిండితో దేవుని మాట నమ్మింది, 3 సంవత్సరాలు ఆమె సమృద్ధిగా ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రము. అలా శ్రమ కలిగినా, నీకు దేవుడు ఆదరించినా, నిన్ను రక్షించినా, నీవు ఎరగకపోయినా, నీకు సహాయము చేసినా, నీవు ఇంకా నమ్మకుండా ఉన్నావు అంటే దేవుడు నిన్నేమి చేయగలడు? ఆయన నీకు బోధిస్తున్నాడు. పెందల కాడి అలా ప్రవర్తనతో నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. యిర్మీయా గ్రంథము 6:16 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, మీరు మార్గాలలో నిలబడి చూడండి, పురాతన మార్గములను గురించి, పురాతనమైన మార్గమును గురించి విచారించుడి, విచారణ చేయండి, మేలు కలుగు మార్గం ఏది అని, మేలు కలిగే మార్గము ఏదో అడిగి అందులో అడిగి అందులో మీరు నడుచుకొనుడి, నడుచుకొనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని, అందులో వారు మేము నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, ఆలకించండి, వారు చేయు బూరధ్వని, వారు చేస్తున్న బోధలు మీరు వినండి, వారు చేసే బోరధుని వినండి. సంఘమా వినుము, భూలోకమా ఇనుము, ఈ జనులు నా మాటలను వారు వినకుండా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ధర్మశాస్త్రమును వారు విసర్దిస్తున్నారంట. వినటం లేదు, విసర్దిస్తున్నారు. కనుక ఇప్పుడైనా మీరు పురాతనమైన మార్గాల గురించి మీరు ఆలోచన చేయండి, పురాతనమైన మార్గముల గురించి ఆలోచన చేయండి. కనుక దానిలో మరలా ఎలా ప్రవేశించాలి, ఎలా నడవాలో అడిగి దానిలో మీరు నడుచుకొనండి. అప్పుడు మీ ప్రాణమునకు నెమ్మది దొరుకుతుంది. మీ